హలో ప్రేక్షకులను చూస్తున్నాం. ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక అనంతరం బేగంపేట నుంచి సంగారెడ్డి పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. సంగారెడ్డిలో 10:45 నుండి 11:15 వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఇక 6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు 12:55 చేరుకుంటారు. ఇక పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక అనంతరం బేగంపేట నుంచి సంగారెడ్డి పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. సంగారెడ్డిలో 10:45 నుండి 11:15 వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఇక 6,800 కోట్ల రూపాయలతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ కు 12:50 చేరుకుంటారు. ఇక పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో 2వ రోజు పర్యటన ఈ రోజు కొనసాగుతున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కాసేపట్లో సంగారెడ్డిలోని పటాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ వేదిక దగ్గరికి వెళ్ళిన అక్కడ సుమారుగా 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేసిన ఆన్లైన్ వర్చువల్ ద్వారా. ఆ తర్వాత అక్కడే నేను పార్టీ అంటే బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నాయి. అంటే ఎన్నికల సమయంలో 2 రోజు 2 బహిరంగ సభలలో ప్రధానమంత్రి పాల్గొనడము, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడము కొంత తెలంగాణ బీజేపీలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తా ఉన్నది. బీజేపీ శ్రేణులు కొంత ఉత్సాహంతో ఉన్నాయి. అంటే 2 రోజులు అంటే ఒక ప్రధానమంత్రి 2 రోజులు వరుసగా రాష్ట్రంలో 2 చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనడము, నిన్న సుమారుగా 56,000 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేయడము, ఈ రోజు మరో 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభం చేయడం, అంటే ఎన్నికల సమయంలో లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన నేపథ్యంలో నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయడం అనేది బీజేపీకి కలిసి వస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే మోడీ హవా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి దీనికి మరింత ప్లస్ అయ్యే అవకాశం అని చెప్పేసి బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు కూడా నేను ఆదిలాబాదు బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి శ్రేణులు ఇప్పుడు సంగారెడ్డి సభను సక్సెస్ చేసేందుకు గడిచిన 3 రోజులుగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ అంటే మెదక్ లోక్సభ పరిధికి సంబంధించినటువంటి కార్యకర్తలు, జైరాబాద్ కు సంబంధించిన కార్యకర్తలు, సికింద్రాబాద్ కు సంబంధించిన కార్యకర్తలు, ఇటువైపు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించిన కార్యకర్తలు, అంటే 4-5 కాంగ్రెస్ మల్కాజ్గిరి 4-5 కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలతో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా అక్కడ తల్లి రావడంతో సంగారెడ్డి బహిరంగ వేదిక కొంత జనసంద్రంగా మారింది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని సభా ప్రాంగణాన్ని పూర్తిగా కాషాయమయం చేశారు బీజేపీ శ్రేణులు. అంటే ఎన్నికల సమయంలో మోడీ పర్యటన కలిసి వస్తుంది, మోడీ తిరిస్మా ఇది ఈ పర్యటన మరింత తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి బీజేపీ శ్రేణులు చేస్తాము. వచ్చే ఎన్నికల్లో అంటే రేపు షెడ్యూల్ రాబోతుంది, త్వరలో ఇంకో వారం లోపల షెడ్యూల్ రాబోతుంది అన్న నేపథ్యంలో ఈ ఉత్సాహము కార్యకర్తల్లో ప్రస్తుతం మోడీ పర్యటనలో వల్ల కలిగినటువంటి ఉత్సాహము కొంత కలిసి వస్తుందని చెప్పి బీజేపీ నాయకులు భావిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో అమిత్ షా, నడ్డా ఈ నాయకులకు పర్యటన కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఈ కార్యకర్తలు నెలకొన్న ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా చూసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కొంత కార్యాచరణ కూడా సిద్ధమవుతా ఉన్నది వరుణ్. రైట్ కృష్ణమూర్తి, అయితే నిన్న ఆదిలాబాద్ సభలో చూసాం మనము విపక్షాలైన కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పై విమర్శలు దాడి చేశారు మోదీ కూడా పెద్ద ఎత్తున. సో అదేవిధంగా ఈ రోజు కూడా సంగారెడ్డి సభలో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
అంటే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలను వాళ్ళ యొక్క తప్పిదాలను వాళ్ళ యొక్క పనితీరును వాళ్ళ యొక్క విధానాలను ఎండగట్టడం సర్వసాధారణం. కాబట్టి నరేంద్ర మోడీ అంటే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అక్కడ మాట్లాడినప్పుడు కొంత ప్రభుత్వం తన ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేయాలనుకుంటున్నది, అంటే తన వద్ద ఉన్నటువంటి ప్రణాళికలను దేశ అభివృద్ధి కోసం కానీ దేశ ఆర్థిక పరిస్థితిని బాగుపరచడం కోసం కానీ వీటన్నింటినీ వివరించే అవకాశం. అదేవిధంగా ఆ పక్కన ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర, ఆ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు లో వేదిక మీద మాట్లాడినప్పుడు కొంత ఇటు కాంగ్రెస్ పార్టీని అంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా కొంత విమర్శలు సంధించే అవకాశం ఉంది. నిన్న వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ పనితీరును కూడా ప్రజలకు తెలియజేసి అంటే రెండు పార్టీల పనితీరు నిన్నే చెప్పారు, కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అబద్ధాలతో ఈ రెండు పార్టీలు కాలం గడుపుతాయి ఖచ్చితంగా అని చెప్పి చెప్పారు. ఈ రోజు కూడా మరోసారి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనితీరు ప్రజలకు ఎండగట్టి బీజేపీకి అవకాశం కల్పిస్తే ఏ రకమైనటువంటి మేలు చేకూర్చి ప్రజా సంక్షేమం ఎలా వెలువరిస్తుంది అనే విషయాన్ని కొంత చెప్పేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది వాళ్ళు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.